ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు కేటీఆర్. ప్రజలకు దొంగ ఎవరో దొరెవరో అర్థమైంది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి. ఇప్పుడు మేము ఏం మాట్లాడినా వ్యతిరేకిస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. మేం బాధ్యత గల వ్యక్తులం. చట్టం ఖచ్చితంగా తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా సీఎం దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడము. తొందరపడవద్దని మా పార్టీ నాయకత్వానికి చెప్పా. సమయానుసారం సీఎం అన్ని విషయాలు మాట్లాడతారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంకా పోలీసులు ఎందుకు అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 8 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది 0 అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మోడీ సర్కార్పై పలు చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. చట్టం ఖచ్చితంగా తన పని చేస్తుంది. తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా మా పార్టీ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విచారణ నిర్వహిస్తున్న అధికారులు, దర్యాప్తు సంస్థలు మీకు అన్ని సమాచారం కూడా ఇస్తాయి. అయినా ప్రజల ముందుకు అన్ని వచ్చినాయి. ప్రజల ముందుకు నిన్ననే అన్ని విషయాలు కూడా వచ్చినాయి. దొంగెవరు దొరెవరు ప్రజలకు అర్థమయ్యింది. నా విజ్ఞప్తి మీతో ఒకటే. ఈరోజు మేము బాధ్యత గల ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా నేనేమి చెప్పను. నిన్నగాక మొన్ననే అందుకే చెప్పాను మా పార్టీ నాయకులకు కూడా. దయచేసి ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యానాలు చేయకండి. ఎందుకు చేయొద్దు అన్నానంటే, మళ్లీ మేము దురుద్దేశాలు ఆపాదించి మాకు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నామనే ఒక వక్రీకరణ చేస్తారు కాబట్టి ఆ దిశ ఎవరు తొందరపడవద్దని చెప్పి నేనే స్వయంగా మా పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్పాను. మరి మా పార్టీ నాయకత్వాన్ని చెప్పినప్పుడు నేను తొందరపడి వ్యాఖ్యానం చేస్తే తప్పవుతుంది. ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ విల్ డూ దేర్ జాబ్ అండ్ అట్ అన్ అప్రోప్రియట్ టైం ఇదర్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దట్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్ the offense, the criminal act that has happened, or our party president and also the chief minister of this state will respond appropriately and in a befitting manner. I hope that is enough for now. Let us not go. Brother, nenu malli okate cheptaa unna. Meeru naa request meetho okate. Pramanalu imanalatone samasyala parishkaram ayipothe court lakkarledu, chattalu lakkarledu, police station lakkarledu. ప్రమాణం చేస్తాను అంటే అందరు ప్రమాణాలు చేసి నేను రేపు ఎవరైనా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఎట్లాంటిదంటే వాళ్ళు రేపిస్టులకే దండలేసి మరీ ఊరేగించి బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళు చేసే ప్రమాణాలు విమానాలు వాటికి ఏం విలువ ఉంటుంది బ్రదర్? దాంతో పాటు దయచేసి నేను బండి సంజయ్ గారిని కొడతా ఉన్నా, యాదాద్రి టెంపుల్ అథారిటీస్ని కూడా కొడతా ఉన్నా. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుణ్ణి తాకడం అంటే అది పాపం. దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కోరుతా ఉన్నా. ఎందుకంటే గుజరాత్లో చెప్పులు మోసే కర్మ వీళ్ళకుండవచ్చు, కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు, మలినమవుతాడు. కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి సంప్రోక్షణ చేసి ఇట్లాంటి పాపాలకు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నేను కోరుతాను. థ్యాంక్ యూ.